ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు దీంతో తెలుగు చిత్రసీమలు విషాద ఛాయలు అలుముకున్నాయి కథానాయకుడిగా నూట డెబ్బై ఐదు సినిమాలు సపోర్టింగ్ క్యారెక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏడు వందల యాభై ఏడు సినిమాలు చేశారు అలా మొత్తం తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాల్లో మెప్పించారు ఆయన తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న ఘనత ఆయనది శ్రీదేవి మొదటి హీరో ఈయన ఆయన కెరీర్లో రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆరు నంది అవార్డులు గెలుచుకున్నారు ఇంత ఘనకీర్తి సాధించిన చంద్రమోహన్ ఇక చాలు అనుకొని మనందర్నీ వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు చంద్రమోహన్గా తెలుగు తెరకు పరిచయమైన ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్రావు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ముక్కలలో పంతొమ్మిది వందల నలభై ఐదు మే ఇరవై మూడున ఆయన జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరు సినిమాతో అరంగేత్రం చేశారు తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు పదహారేళ్ల వయసు సినిమాలోని నటనకు ఆయనను ఫిలింఫేర్ అవార్డు భరించింది మొత్తంగా రెండు ఫిలింఫేర్ ఆరు నంది అవార్డులను ఆయన అందుకున్నారు తన కెరీర్లో తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాలు చేసిన చంద్రమోహన్ అందులో హీరోగా నూట డెబ్బై ఐదు సినిమాలు చేశారు తర్వాత కాలంలో క్యారెక్టర్ గా మెప్పించారు కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించారు కుర్ర హీరోలకు తండ్రి పాత్రల్లో నటించి కొత్త తరాన్ని ఆకట్టుకున్నారు ప్రస్తుతం చంద్రమోహన్ వయసు ఆయనకు ఓ భార్య భార్య కుమార్తెలు ఉన్నారు చంద్రమోహన్ పేరు జలంధర ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో చంద్రమోహన్ డిగ్రీ పూర్తి చేశారు కళాతపస్వి కె విశ్వనాథ్ చంద్రమోహన్ బంధువులు దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ సైతం చంద్రమోహన్ చుట్టాలే బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన రంగుల రంగులట్నం సినిమాతో చంద్రమోహన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయమయ్యారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించిన సుఖదుఖాలు సినిమాతో చంద్రమోహన్ మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత పలు హిట్ సినిమాలు చేశారు హీరోగా కూడా చంద్రమోహన్ పలు విజయవంతమైన సినిమాలు చేశారు రాష్ట పురస్కారాల కంటే ముందు పదహారేళ్ల వయసు సినిమాకు గాను చంద్రమోహన్ ఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు వయసు మీద పడటంతో చంద్రమోహన్కి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి అలా కొన్ని రోజుల క్రితమే గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమించి నవంబర్ పదకొండున తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు చంద్రమోహన్ మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ సంద్రంలో మునిగిపోయింది ఆయనను కడసారి చూసుకునేందుకు అభిమానులు నటులు ఆస్పత్రికి వెళ్తున్నారు సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు చంద్రమోహంతో హీరోయిన్ లాంచ్ అవుతుంది అంటే ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందన్న నమ్మకం ఉండేది అప్పట్లో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీదేవినే పదహారేళ్ల వయసు సినిమాతో శ్రీదేవి పరిచయం కాగా అందులో హీరోగా చంద్రమోహన్ చేశారు ఆ తర్వాత వరుసగా జయసుధ జయప్రద జయలలిత వాణిశ్రీ విజయశాంతి రాధా ఇలా ఒక్కరింటి అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో హీరోగా నటించారు అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఒక వెలుగు వెలిగిన చంద్రమోహన్ ఇక సెలవు అంటూ కేకి అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేసిన చంద్రమోహన్కు మనం కూడా జోహార్లు అర్పితాం